భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ఆసక్తికరంగా జరుగుతుంది కొలంబో వేదికగా మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీం దీపక్ చాహర్ అరవై తొమ్మిది పరుగుల దెబ్బకి అనూహ్య రీతిలో పరాజయాన్ని చవిచూసింది దాంతో భారత్ వికెట్లు పడుతున్న తీరుని అప్పటి వరకు బాగా ఎంజాయ్ చేసిన శ్రీలంక చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ ఒక్కసారిగా సహనం కోల్పోయాడు శ్రీలంక క్రికెటర్లను బూతులు తిడుతూ డ్రెస్సింగ్ రూమ్ ను వెలుపల అటు ఇటు తిరుగుతూ కనిపించాడు మరోవైపు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడు మాత్రం మొదటి నుంచి ఒకే తరహాలో దరహాసం చిందిస్తూ కనిపించాడు శ్రీలంక టీం కి గెలిచే ఛాన్సులు ఎక్కువగా కనిపించాయి నూట తొంభై పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి అప్పటికే టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్లు ఎవరు లో లేకపోవడంతో భారత్ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు కానీ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లిన దీపక్ చాహర్ అసాధారణ పోరాట పటిమ కనబరిచి జట్టును గెలిపించాడు అయితే ఓవర్ల మధ్యలో నిబంధనల్ని అతిక్రమించి మరీ బౌండరీ లైన్ ను దాటి వెలుపలికి వచ్చి శ్రీలంక కెప్టెన్ పై రంకెలేస్తూ ఆటగాళ్లకు సూచనలు చేసిన మిక్కి ఆర్తార్ చివరిలో ఆటగాళ్ల ఫీల్డింగ్ తప్పిదాలు చేయడంతోనే సహనం కోల్పోయాడు రాహుల్ ద్రావిడ్ మాత్రం ఒకసారి డ్రెస్సింగ్ రూమ్ నుంచి వెలుపలికి వచ్చి డగౌట్స్ లో ఉన్న డ్రింక్స్ బాయ్ రాహుల్ చాహర్ కి కొన్ని సూచనలు చెప్పి అవి దీపక్ చాహర్ కి చేరవల్సిందిగా సూచనలు చేశాడు ఇలా కూల్ గా రాహుల్ ద్రావిడు ఆటగాళ్ళకి సూచనలు చేస్తుంటే శ్రీలంక కోచ్ మికి ఆర్థర్ మాత్రం హల్చల్ చేస్తూ రెచ్చిపోయాడు ఆలోచనకి ఆవేశానికి తేడా ఏంటో ఈ ఇద్దరే ఉదాహరణ